హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టాలెంట్ షో ఆయన వృత్తిరీత్యా కండక్టర్ కానీ జానపద గేయాలు రాయడం అన్నా పాడడం అన్నా వాటికి స్వరకల్పన చేయడం అన్నా ఆయనకి ఎంతో ఇష్టం ప్రాణం ఆయన పేరు రవీంద్ర వారితోనే వాళ్ళ మన టాలెంట్ షో నమస్కారం రవీంద్ర గారు సార్ నమస్తే మీ నేపథ్యం చెప్పండి మాది పొదలకూరు మండలం శాంతినగర్ గ్రామం స్కూలు పీరియడ్ నుంచే చిన్న చిన్న సినిమా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని ఆ నేపథ్యంలో కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈ పల్లెల్లో నారేతలు పాటల్ని సేకరించుకొని అవి పాడడం అలవాటు చేసుకున్నాను సరే అవి పాడుతూ ఉంటే మనం కూడా కొత్త ధనాన్ని కొత్తగా మనం రాయగలమా అనే రీతిలో మనమే రాయడం వాటికి ట్యూన్లు కట్టుకోవడం వాటిని పాడడం జనాలకి వినిపించడం సభల్లో సమావేశాల్లో పనుల్లో హోటల్లో వినిపించడం జరుగుతాము మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు సార్ నేను మహందాపురం మహందాపురం దగ్గర పదో తరగతి దగ్గర చదివాను సార్ స్కూల్లోనే పాటలు పాడేవాడిని అప్పట్లో కొంచెం బాగా చదివేవాడిని పాటలు కూడా పాడేవాడిని సార్ నేను తర్వాత ఆ నుంచి పాలిటెక్నిక్ రాసి డిప్లొమా మదన్పల్లు చేశాను సార్ డిప్లొమా ఏ బ్రాంచ్ మీరు డీఈజీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వెరీ గు చేశాను సార్ తర్వాత పైసదులు పోలేక కంపెనీ ఓడిపోలేకపోవడంలో పో గ్యాప్ వచ్చేసింది తర్వాత ఈ కళ మీద ఆసక్తితోనే ముఖ్యంగా కళ మీద ఆసక్తితోనే ప్రభుత్వం కొన్ని అప్పట్లో కొన్ని కార్యక్రమాలు జరిపింది ఆరోగ్య దీపం అక్ష దీపం ఎయిడ్స్ ఇవి నిర్వహించి కొన్ని గ్రూపులుగా తయారు చేసి గ్రామాలకు పంపించేవాడు గ్రామాల్లో మేము ఆరోగ్య దీపం మీద కొన్ని పాటలు వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తే పాటలు పాడి జనాల్లో అవేర్నెస్ కల్పించేది వాంతులు బేదులు రాకుండా డే ఏరియా రాకుండా ఇవన్నీ రాకుండా ఆ విధంగా కార్యక్రమం జరిపం ఎయిడ్స్ మీద కూడా తిరిగాం సార్ అప్పట్లో బాగా ఆ కళ మీద ఆసక్తిని చదువును చదువును వదిలేశాను సార్ తర్వాత టెన్త్లో మరిన్ని మార్కులు రావడం వల్ల ఆర్టీసీ కండక్టర్కి జాబ్ వచ్చింది ఓహో వృత్తిరీత్యా మీరు కండక్టర్ ఆర్టీసీ ఎక్కడ డిపో రాపూర్ రాపూర్ అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా అంటే మీకు డ్యూటీ ఎలా టైమింగ్స్ ఏంటి రెండు రోజులకు ఒకసారి అంటుంది సార్ రెండు రోజులకు ఒకసారి అంటే వారంలో ఫోర్ డేస్ ఉంటుంది ఒక త్రీ డేస్ హాలిడేస్ ఓకే ఈ జానపద గేయాలు రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఒక ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై ఏళ్ళ నుంచి అంటే యాక్చువల్గా ఇప్పుడు మీ ఏజ్ ఫిఫ్టీయా ఫార్టీ నైన్ ఇయర్స్ ఓకే థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఓకే తన వచ్చే పాటలు అలవాటు సార్ నాకు పాడడం అంతే అంటే ఏదైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఎవరైనా పాడేవాళ్ళు గాయకులను చూసి ఇన్స్పైర్ అయ్యారా నేను చిత్తూరు జిల్లాలో కొంతమంది అంటే టాలెంటెడ్ పర్సన్స్ని చిత్తూరు జిల్లా పంపించారు సార్ నన్ను అంటే మీ దగ్గర సింగింగ్ టాలెంట్ ఉందని అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు కొంచెం జానపదాలు అక్కడ ఒక మంచి పాట దొరికింది నాకు జానపదం ఓకే ఆ పాట నుంచి నేను కొంచెం జానపదాలకి పూర్తిగా వెళ్ళిపోయినా సార్ ఏంటి ఆ పాట గిలకల బావి చింతా మళ్ళోకి నువ్వు మళ్ళోకి నువ్వు నాట్లేయానొస్తావు అమ్మే వస్తావమ్మే నాట్లేయానొస్తావమ్మే ఎట్లో ఎకరా చేనుంది ఏటికి ఆతం బాగుంది ఎట్లో ఎకరా చేనుంది ఏటికి యాతం బాగుంది ఎరు ఎల్లో పారింది నా ఎకరా చేను పండింది గిలకల బావి హయ్ గిలకల బావి చింతామాను మళ్ళోకి నువ్వు నాట్లేనొస్తావే రోణమ్మా నాట్లేయాొస్తావు రావునమ్మా అట్లే సార్ ఆ పాట అప్పట్లో చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చాను సార్ నేనే అంటే అక్కడ నాకు ట్రైనింగ్ ఇచ్చారు చాలా పాటలు పాడాం అప్పట్లో ఇది బాగా జనాలకి చొచ్చుకుపోద్దు అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చిన తర్వాత జానపదాలు అలవాటైపోయింది ఆ జానపదాలు పాడుతూ ఆయన కొన్ని ప్యారడైస్కి రాసుకుంటూ ఇట్లా చదువుని వదిలేశాను అంటే మీరు డిప్లొమా చేశాను అన్నారు కదా డిప్లొమా చేసి మళ్ళీ ఇంజనీరింగ్ ఎందుకు చేయలేకపోయారు చేయలేకపోయినా సార్ కొంచెం ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులు మీ మీరు కుటుంబ నేపథ్యం ఏంటి ఎంతమంది మీరు మేము నలుగురు సార్ నలుగురు అంటే ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు అందములు ఓకే పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయింది అక్క వాళ్ళకి అన్న నేను కలిసే ఉంటున్నాం అన్న కూడా పెద్దవాడు అయిపోయిందో అప్పట్లో కొంచెం ఆర్థిక పరంగా కుటుంబం గడిచేది కూడా కష్టంగా ఉంది సార్ అంటే ఫ్యామిలీ పొలాలు పొలం పొలం పని పనులు చేసుకొని జీవించే వాళ్ళం సార్ కూలి పనికి వెళ్ళి ఆ రూపాయి సంపాదించుకొని తినేవాళ్ళం అందుట్లో ఈ చదువు నేను నెగ్లెక్ట్ చేసేసాను సార్ అయ్యో కానీ మీరు అప్పటికీ మీరు టెన్త్ దాకా గవర్నమెంట్ బడిలోనే చక్కగా చదువుకున్నారు బుద్ధిమంతులు మీరు చాలా ప్రయోజకులు కూడా ఎందుకంటే డిప్లొమా కూడా మీరు చేశాను ఇప్పుడు కంప్లీట్ చేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత పర్సెంటేజ్ తో బయటకు వచ్చారు సిక్స్టీ టూ వచ్చింది సార్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఓకే డిప్లొమా ఎక్కడ చేరారు మీరు మదనపల్లి సార్ జిఎంఆర్ పాలిటెక్నిక్ మోడల్ రెసిడెన్షియల్ అని జిఎంఆర్ పాలిటెక్నిక్ అని జిఎంఆర్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు స్కూ ఇప్పుడు స్కూల్ పీరియడ్లో ఏమైనా పాటల కాంపిటీషన్స్ కానీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి ఆగస్ట్ పదిహేను కానీ అప్పట్లో ఎల్ఏలు జరిగాయి ఎల్ఏలు ఎల్ఏలా ఎల్ఏలు అంటే ఎల్లే అంటే ఎల్ఏ అంటే మీకు కూడా తెలియదా అది తెలీదా సెక్షన్లో ఒకటింగ్ మీటింగ్ మీటింగ్ అప్పట్లో పాడేవాళ్ళు సార్ ఓకే అప్పట్లో గన్సాల్ గారి పాట పాడాను సార్ ఎక్కువ పాడేవాడు ఆ పాట నన్ను ఇప్పటికి అది మొట్టమొదటి పాడబట్టి ఈరోజు మీ దగ్గర కూర్చోగలిగాను సార్ అవునా ఏంట పాట ఏంట పాట గుర్తుందా సార్ పాడండి అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం అందమే ఆనందం పడిలేసే కడలితరంగం ఒడిలో జడిపిన సారంగం పడిలేసే కడలితరంగం ఒడిలో జడిపిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంకం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం ఈ పాట సార్ ఇదే మొట్టమొదట నా నోటి నుండి వచ్చినట్టు మొట్టమొదటి పాట సార్ ఇది నన్ను ఈ విధంగా మార్చి ఏంటి ఈ పాటలో స్పెషాలిటీ ఎందుకు మిమ్మల్ని ఈ పాట అంతా ఏమో సార్ జా మా స్కూల్ టీచర్స్ ఎక్కువగా కదా ఆకట్టుకున్నారు సార్ వాయిస్ మంచిగా ఉంది నువ్వు పాడతావు రవీంద్ర అని ప్రతి కార్యక్రమంలో పాడించేవాళ్ళు ఆ తర్వాత పిల్లల పాటలు పాడించేవాళ్ళు ఈ విధంగా నేను వెరీ గుడ్ ఇప్పుడు జానపద పాటలు మీరు రాయడం ఎప్పటి నుంచి ప్రారంభించారు ఏ సందర్భంలో మొదట రాయాల్సి వచ్చింది సార్ నేను మదనపల్లిలో డిప్లొమా చేసేటప్పుడు సార్ అక్కడ ఎక్కువ కొండలు సార్ కొండలు చెట్లు ఉండేటివి సాయంత్రం కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఫ్రెండ్స్ వెళ్ళిపోయేవాళ్ళం నేను మాత్రం నోట్స్ పెన్ను తీసుకొని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయేవాడిని అక్కడ కూర్చుంటే ఆనందంగా ఒక వాతావరణం నన్ను ఒక చేసింది అక్కడ శనగ చేలు కంది చేలు అవి ఎక్కువగా ఉండేవి ఆవులు పశువులు ఆ యొక్క పల్లె వాతావరణంలో కొంచెం జానపదాన్ని సృష్టించిందా ఓకే జానపద పాటలు ఏవేమి పాటలు రాశారు సార్ మీరు కొన్ని ఏమన్నా మా కోసం పాడండి సార్ మొట్టమొట్ట మనకి చిత్తూరు జిల్లాలో కానీ మనకి ప్రపంచం ఏడుగా ఏడుగొండల స్వామి వెంకటేశ్వర ఉన్నాడు ఆయన మీద మొట్టమొదటి రాయాలనే ఆలోచన వచ్చింది సార్ నాకు ఆయన మీద బావా మరదల సన్నివేశాన్ని చిత్రీకరించి ఏడుగొండల స్వామికి మరదలు చెప్తుంది అయ్యా నీకు నేను దండం పెడుతున్నాను నా మామని నన్ను నా వైపు మళ్ళించు నాలో నా వైపు మళ్ళించి నాకు సొంతమైతే చూడు నీకు దండాలు పెడుతున్నాను నీకు కోర్కులు నీ కోరికలు అంతే ఒక మరదలు ఏడుకొండల వాడికి విన్నవించుకుంటోంది నా మామని నాకు అయ్యేలాగా చూడు నా వశం అయ్యేలాగా దీవించు సన్నివేశం నాకు కలిగింది మీరు నేనే పాడండి ఏడు కొండల ఎంక టే సాయేటేటా కొలుతూ మరులు మామ నా మరులుగులుపై రంగా కోరిక తీరితే కొండ కొస్తాను ఏడు కొండల వెంకటే సాయేటేటా కొలుతూ నయ్యా మామైన మరులుగులు పయ్యా నా రంగా కోరిక తీరితే కొండ కొస్తాను ఇప్పుడు మామ వాడుతున్నాడు ముచ్చటైన చిన్నదాన మువ్వ రౌకుల ముసాటైన చిన్న దాహనా మువ్వ కన్నుల రవిక కదాహనా మాట చెబుతా మనసు విప్పమ్మి మాట చెబుతా మనసు పెట్టమ్మి నీ ఎమ్మ జానా చెప్పినంతని చేయవలనమ్మి మామా నాకు చందామామ మేనా మామా నీ మాట నాకు వేదమురా నా సామిరంగా నిన్ను వదిలి ఉండలేనురా ఎటు యాప చెట్టు కింద పుట్ట ఉంది పుట్టలో నా కోడి నాగమ్మి నీ యమ్మ జాన పట్టి తెచ్చిన జానెవరమ్మి ఇది సార్ సమస్య ఆ మామగారు ఒక సమస్య ఇస్తాడు ఆ సమస్యగా నువ్వు కానీ తీరిస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు ఇప్పుడు ఆ పుట్ట కింద పాముంది దాన్ని పట్టి తేగలితే నేను పెళ్లి చేసుకుంటాను చెప్తున్నాడు ఇట్లా కొన్ని సమస్యలు సమస్యలన్నీ నెరవేర్చి ఆమె పెళ్లి చేసుకున్నా అది పాట సార్ పాడండి ఏటు గట్టున యాప చెట్టు చెట్టు కింద పుట్ట ఉంది పుట్టలో నా గమ్మి నాగమ్మి నీయమ్మ జాన పట్టి తెచ్చిన జానలవరమ్మీ కైలాసగిరి వాసా మూడు కన్నుల ముక్కంటి మామపైన నా పంతం వచ్చింది నా సామి రంగా నాగరాజును నాతో పంపయ్యా ఇక సమస్య తీరిపోయినడా ఇంకో సమస్య మూడు ఏండ్లకు ముక్కిపోయిన మూడు పుట్ల తెల్ల జొన్నలు పొద్దుటేలకు దంచబల నమ్మి నీ అమ్మ జానా చేదిగాళ్లకు సర్ది జొన్నవాడ కామాక్షి బెజవాడ కనకదుర్గ కన్నె పిల్లను కనికరించండి నా యమాలారా మూడు పుట్లను దంచి పెట్టండి ఎడు కొండల ఎంకటే సాటేటా కొలుతునయ్యా గొలుపయ్యా నా సామి రంగా కోరిక తీరిస్తే కొండకొస్తాను పాకసాన అరటి తోట తోటలో నా గెలక బావి గెలక బావి నీళ్లు తేవలనే నీ ఎమ్మ జానా దాపటెద్దుకు దాహమేసుంది తల్లి ఎనక తల్లి వమ్మ శివుని సిగలో గంగమ్మ బావ మనసే నేను పొందాలా నను గన్న తల్లి గెలక బావి నీళ్లు యువమ్మ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మరదల నా చిన్ని మరదల మరదల బావ పై గెలుపు నీదేనే నా ముద్దు మరదల పెండ్లి ఆడత పదము పాడవే నా ముద్దు మరదల పెండ్లి ఆడత పదము పాడవే అంటే కన్విన్స్ అయిపోయాడు ఆయన అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ పెళ్లి చేసుకున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా రాశారు సార్ చాలా బాగా రాశారు థాట్ చాలా బాగుంది అంటే కొద్ది దాంట్లో క్వశ్చన్ మీరే క్రియేట్ చేయాలి దానికి ఆన్సర్ కూడా మీరే క్రియేట్ చేయాలి చాలా చక్కగా రాశారు సార్ ఇంకా మళ్ళీ నా మనసులో చిగురించింది తనే పందిరినేనంటూ అల్లుకుపోయింది మళ్ళీ నా మనసులో చిగురించింది తనే పందిరినేనంటూ అల్లుకుపోయింది అల్లిన తీగపై మల్లలే పూసింది పదిలో పదిలంగా కొలుగుంటానంది వయ్యారే హైలెసో పాడేటి పాటకు ప్రాణం కదా పల్లవి ఒయ్యారే హైలెసో నా గుండె గూటికి దీపం కదా నా చెలి మళ్ళీ నా మనసులో చిగురించింది తనే పందిరి నేనంటూ అల్లుకుపోయింది చల్ల చల్లగా పిల్ల తిమ్మెరా మెల్లగా మనసు తాకెలే గాలివాటుగా కూని రాగమే నా చెలిపాటై నన్ను తాకెలే మనసే పొంగింది ఆనందం నిండింది మనసే పొంగింది ఆనందం నిండింది పట్టరాని సంతోషం పరవశించి ఆడింది వయ్యారే హైలేసో పాడేటి పాటకు ప్రాణం కదా పల్లవి వయ్యారే హైలేసో నా గుండె గూటికి దీపం కదా నాచిలి సొంతగా నేను రాసిన పాట సార్ రవీంద్ర గారు మీకు పాటలు జానపద గేయాలు పాడడం చాలా ఇంట్రెస్ట్ కదా మరి టీవీ షోస్ కూడా కండక్ట్ చేసే జానపద గేయాలు పోటీలు కండక్ట్ చేసే వాటిల్లో ఏమన్నా మీరు ప్రయత్నించారా పార్టిసిపేట్ చేయడానికి సార్ మన నెల్లూరు జిల్లా ఈ పరిసర ప్రాంతాలు అక్కడ అటువంటివి జరగలేదు సార్ హైదరాబాద్ అంటే కొంచెం దూరం అయిపోయింది పాలకపోయినా సార్ అవును సరే సార్ అదిగా కదా అసలు పొరపాటును కూడా ప్రయత్నించలేదా మీరు పోయే ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయలేదు సార్ అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కదా సార్ అంతకుముందు సూపర్ సింగర్స్ అనే జరిగింది సార్ అక్కడ అది

ఇంకా మీరు ఈ ఈ పాటలు రాశారు కదా ఈ పాటలు రాసిన వాటిని సీడీలు చేయించడం కానీ అదే ఆ ప్రయత్నం ఏం చేయలేదా సార్ నేను అంబేద్కర్ పైన సీడీ చేశాను సార్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఓకే ఏం పాటలు రాశారు ఏమైనా పాడగలరా సార్ పాడతాను సార్ అందులో ఒక నాన్న నాన్న మీద కూడా ఒక పాటను సార్ స్పెషల్ సాంగ్ ఒక తండ్రి ఒక బిడ్డను బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు అతను ఎలా చదివిస్తాడు చివరికి అతని దశలో కొడుకు చూడలేకపోతాడే అంటే చివరి దశ చివరి దశలో కొడుకు చూడలేకపోతూ పడే బాధను కూడా పాటలో చెప్పి అంటే కొడుకు వర్షం రాసారా తండ్రి వర్షం రాసారా రెండు రాశాను సార్ తండ్రి కొడుకు రాసారా ఓకే నాన్న పాట ఇది మా నాన్న పాట నాన్న పాట ఇది మా నాన్న పాట నన్నేలు పట్టి నడిపించిన నాన్న పాట మా తండ్రి పాట నాన్న పాట ఇది మా నాన్న పాట పుట్టి పుట్టంగని పరుగెత్తుకొచ్చి ఎత్తుకొని పొత్తిళ్ళలో దాసుకొని ముద్దాడి మురిసిపోతు నే పుట్టి పుట్టంగనే పరుగు ఎత్తుకొచ్చి ఎత్తుకొని పొత్తిళ్ళలో దాచుకొని ముద్దాడి మురిసిపోతూ మళ్ళీ మా నాన్న నాకు పుట్టాడంటూ నవ్వుసు మళ్ళీ మా నాన్న నాకు పుట్టాడంటూ నవ్వుసు ఆనవాళ్ళు చూపిస్తూ ఆనందించే నాన్న నాన్న పాట ఇది మా నాన్న పాట పడుతూ లేస్తూ నేను లేస్తుంటే ఆట బొమ్మలెన్నో తెచ్చి ఆట ఆడిస్తూ నాన్న పడుతూ లేస్తూ నేను లేస్తుంటే ఆట బొమ్మలెన్నో తెచ్చి ఆట నాన్న నడిసే గొర్రం తానై వీపున ఎక్కించుకొని నడిసే గుర్రమే తానై వీపున ఎక్కించుకుని విసుగులేక ఇల్లంతా తిప్పి తిప్పి ఆడించే నాన్న పాట ఇది మా నాన్న పాట చదువుకునుట కిన్నెన్నో పుస్తకాలు తెచ్చుకొని కొని ఇచ్చి నా కోసం మీరెన్నో కష్టమైన పనులు చేసి చదువుకునుట కిన్నెన్నో పుస్తకాలు కొని ఇచ్చి నా కోసం మీరెన్నో కష్టమైన పనులు చేసి అప్పు తెచ్చి ఆస్తి నమ్మి దప్పులు మాని అప్పు తెచ్చి ఆస్తి నమ్మి మాని నిరంతరము శ్రమి సుఖమెరుగని మా నాన్న నాన్న పాట ఇది మా నాన్న పాట నన్నెంతెత్తుకు ఎదిగించి కానరాని దూరం అంపి కన్న కలల ఆశయాల ప్రతిరూపమే నేనని నన్నెంతెత్తుకు ఎదిగించి కానరాని దూరమంపి కన్న కలల ఆశయాల ప్రతిరూపమనేనని నన్ను గెలిపించగా నా కోసం కాచిన కన్నీళ్ళిన్ను నన్ను గెలిపించగ నా కోసం కాచిన కన్నీళ్ళిన్ను పదుగురు మెచ్చే కొడుకుగా బహుకీర్తిని పొందాలని నాన్న పాట ఇది మా నాన్న పాట ఏ తీరుగా తీర్చగలను నాన్న మీ రుణాన్ని పిడికెడు మెతుకులు కూడా పెట్టలేని కొడుకునేను ఏ తీరుగా తీర్చగలను నాన్న మీ రుణాన్ని పిడికెడు మెతుకులు కూడా పెట్టలేని కొడుకునేను నిన్ను తలుసుకొని రోజు లేను బాధపడని క్షణం లేదు నిన్ను తలుసుకొని రోజు లేదు బాధపడని క్షణం లేదు మీ కాళ్ళు పట్టి అడుగుతున్నా నాన్న మీ కాళ్ళు బట్టి అడుగుతున్న మరు జన్మంటూ ఉంటే మరు జన్మంటూ ఉంటే నువ్వే నా కొడుకుక పుట్టాలని నాన్న పాట ఇది మా నాన్న పాట మీరు మీ నాన్నగారిని గుర్తు చేసుకుని రాశారా చెప్పాలంటే మా నాన్న పూట తెలిసా నాకు అయ్యో నేను ఐదేళ్లప్పుడే చనిపోయాడు అసలు ఆయన రూపం లేదు నాకు అయ్యో కాబట్టి నేను తండ్రిని కాబట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనలో ఒక కొడుకుని చదివించి గొప్ప వ్యక్తి చేసిన తర్వాత చనిపోయే పరిస్థితిలో ఆ కొడుకు తండ్రి చనిపోయి ఉంటాడు ఆ తండ్రి కాడికి వచ్చి పడే బాధనే మాటలు చెప్పాల్సి వచ్చింది నీకు మెతుకులు కూడా పెట్టలేను నన్ను ఇంత ఎత్తుకు ఎదిగించావు కానీ మరి జన్మంటే ఏదైనా ఉంటే నువ్వు నా కడుపుని గుర్తింపు అని చెప్పాను సార్ నేను కదా మనల్ని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులు చేసి ఇప్పుడు అంటే మీరు మీకున్న దాంట్లో మీరు చదువుకొని మా ఒక ఉద్యోగం సంపాదించి విధిగా కండక్టర్ జాబ్ చేస్తూ కూడా జానపద వృత్తిని స్వీకరించి ప్రజల్ని జాగృతం చేస్తూ పాటలు పాడుతూ చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు రవీంద్ర గారు మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఈ ప్యారడీ సాంగ్స్ గురించి అన్నారు ఈ ప్యారడీ ఏంటి మళ్ళీ మీరు జానపదం నుంచి మళ్ళీ ప్యారడీకి ఎందుకు మళ్ళీ కాలేజీ జనరేషన్లో యువతరం కొంచెం అట్రాక్ట్ చేయాలని ఈ త ఈ తరహాలో కూడా రాయగలనా లేదా అనే ఒక ఆలోచన వచ్చింది సార్ అందుకని కాలేజీ అమ్మల మీద కాలేజీ పిల్లల మీద ఒక సినిమా పాటని తమాషాగా జోక్గా ఎట్రాయగలం అనేది సార్ మీరు ఫస్ట్ ప్యారడీ సాంగ్ ఏంటి మీది మీరు అనుకున్న ఫస్ట్ ప్యారడీ సాంగ్ స్టూడెంట్ నెంబర్ వన్లో పడ్డానండి ప్రేమలో సార్ ఈ పాటని మనం ఒక బురదగుంట ఒక పట్ట మనిషి వీళ్ళు మీద అది ఎట్లా ఉంటుంది ఒక నిద్రపోతూ కలగంటాడు సార్ ఒక అతను ఒక తమాషగా రాయడంలో సార్ సరే సార్ నేను కలగన్న కలలోనది కల కాదని నేను తెలివైన తెలుగోడిని కావాలని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది నేను కలలోనే నడిసేందుకు అడుగేశాను పడానండి గుంటలో పడానండి అబ్బా నడ్డి విరిగని ధరమత్తులో పడానండి అబ్బా నడ్డి విరిగని ధరమత్తులో నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడానండి బురద గుంటలో నడ్డి విరిగిన ధరమత్తులో ఆ గుంటలోన చేరి ఉంది అంటుకోని చెత్తంతా అదినే ముట్టుకుంటూ పుట్టుకొచ్చి ఆపలేని దొరదంతా అది నా వంటి నిండా పేరుకుంది పాలకోవలా నన్ను చూసి నవ్వలేక అరిసే పంది పిల్లలా ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి కుక్కలు కుక్కలొచ్చి తరిమి తరిమి మమ్ము కరిసే పడానండి బురదలో అబా నడ్డి విరిగిన ధరమత్తులో నేను తలకు నూనె రాసి బాగా దువ్వినా కొత్త ప్యాంటు షర్టు వేసి నేను టక్కు చేసిన నేను బట్ట తలకు నూనె రాసి బాగా దువ్విన కొత్త ప్యాంటు షర్టు వేసి నేను టక్కు చేసిన సొగసైన సోకులాడి వగలు సెగలు చూసిన నిత్యంత నరిసిపోయి మగువ మత్తుగుందిలే ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరిన పనికిరాదు కొరగడానికి పడ్డానండి గుంటలో అబ్బా నడ్డి విరిగి నిద్ర మత్తులు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఇంకేం రాశారు బాబా బామద్దులో గజ్జగల్లు మన్నదు ఉండే చల్లు మన్ ఓకే ఇట్లా దీన్ని తమాషాగా సార్ సార్ చంప మీద కొట్టే ఎట్లా ఉంటుందండి అంటే చంప దెబ్బ కొడుతుంది చంప చెల్లు మన్నదో గోవే గుయ్యి మన్నదో కంటికే కన్నీరొచ్చనే ఓ కడుపులో మంటే బుట్టెనే వాడు ఇంట్లోనూ ఉన్నాడు ఈదులకొచ్చేసి ఎలేసడే పాటేశడే సైటేసడే చెర్రమన్నదో వాపే రేగిపోయేనే వద్దులే మధ్యలో చప్పుడు మధ్యలో చన్నాయిందిలే వాడు తింటున్న కూడంత కోరాకులేదని పారేశాడే విసిరేశాడే తన్నేశాడే సినిమాకి పోతుంటే సేకట్లోకి వచ్చాక వాటేసుకున్నాడే తోడంటూ ఉన్నోడు తోటల్లోకి వచ్చాక తాళెత్తుకొచ్చాడే అందమైన బుగ్గలపై ముద్దులెట్టుకున్నాడే ఇరుకు గరుకు కవుగిళ్ళలోనా కందరిగా నడుమున్నా కన్నెవాగు వంపుల్లో కసి తీరం వాటేసుకున్నాడే నేను లేకుంటే వాడేమో ఒంగోలు గిత్తల రంకేశాడే అరిసేశాడే కరిసేశాడే ఈ పుచర్రమన్నదో వా పేరేగిపోయనే వద్దులే మధ్యల చప్పుడూ మధ్యలో సన్నాయిందిలే ఇట్లా సార్ ఇది మంచి అప్పట్లో నేను జానపదం నేను చెప్పినట్టు స్టేజ్ మీద కామెడీకి పాడుకునేవాడు ఇప్పుడు ఏ స్టేజ్ ఫంక్షన్ చేసినా కూడా రవీంద్ర గారు మీరు రావాల్సిందే మీరు పాడాల్సిందే వాళ్ళ స్కూల్ బస్సు కూడా బస్సు అది ఏ సినిమా ప్యారడీ చేశారు ఇది బండి బండి రైలు బండి సినిమా జయన్ సినిమా జయన్ సినిమా రైలు బండి రండి రండి త్వరగా రండి తొందర లేదనకండి స్కూల్ బస్సు మిస్ అయిపోతే కసు బుసు లాడొద్దండి రండి రండి త్వరగా రండి తొందరేది లేదనకండి స్కూలు బస్సు మిస్ అయిపోతే కసుబుసూలాడొద్దండి పరుగు 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 పాపాయి నడుగు ఉరుకు ఊరుకు అలిసే వరకు అడుగు 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 అందాల గొడుగు నడుగు చినుకు పడికి ఉరికే పరుగు రండి రండి త్వరగా రండి తొందరేది లేదనకండి స్కూలు బస్సు మిస్ అయిపోతే కసుబుసూలాడొద్దండి వారమని అంటే ఒప్పుకోదండి ఈ పిల్లలను తల్లిలాగా తీసుకొస్తుంది ఉదయాన్నే గుడ్ మార్నింగ్ వచ్చి చెప్పింది అరే సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఇంటికొచ్చింది ఎంత ఓపికంది చూడరో ఈ బస్సు కాడ అలతలేక తిరుగుతుందిరో నేస్తమల్లి కథల మందిరో ఈ బస్సు నేడు చదువు కొరకు సాగనంపెరో దీనికో పనో పాటో లేదని పగలబడి నవ్వకండి రండి రండి త్వరగా రండి తొందర ఏది లేదనకండి స్కూల్ బస్సు మిస్ అయిపోతే కసు బసూలాడొద్దండి ఇట్లా వెరీ గుడ్ చాలా బాగా ఈ జానపద గేయాలు పాడేవాళ్ళు కానీ వెళతా ఎవరికైనా పరిచయం ఉందా మీకు సార్ ఈ మధ్య పెంచల్ దాస్ అని ఒక దారి ఓకే నాని గారి పరిచయం సరే ఆయన వచ్చేసి మహందాపురం స్టూడెంట్ సార్ దాస్ గారు దాస్ గారు అయితే నా రూమ్ లో ఉండేవాడు ఆయన అందరం రూమ్ లో ఉండేవాళ్ళు చదువుకుంటూ డిప్లొమా సార్ టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో ఉండేవాళ్ళం నా రూమ్ లో ఉండేవాడు ఆయన చిన్న పిల్లవాడుగా ఉండేవాడు అప్పుడు అంతగా అతనికంటే ముందు నేను పాడేవాడిని జానపదాలు అతను అప్పుడు పెద్దగా పాడేవాడు కాదు అసలు పాటల వైపు వచ్చేవాడు కాదు ఒకసారిగా మా నాన్నగారి గారి సినిమాలో పాటి తలకి నేను అవాక్ అయిపోయినా అది కృష్ణార్జుని కృష్ణార్జున మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు తెలియదు తెలియకుండా మిమ్మల్ని మీరు పాడుతుంటే సైలెంట్గా ఉండేవాళ్ళం అవునవును తర్వాత అతను వాళ్ళ ఏరియాలో బాగా డెవలప్ అయినట్టున్నాడు ఉన్నాడు సార్ మీరు మీరు మాత్రం కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగం అప్లై చేసుకొని ఉద్యోగానికి అయింది మీరు ఆర్టీసీలో జాయిన్ అయ్యి ఒక పదేళ్ళు అయింది సార్ పన్నెండేళ్ళు అవుతుంది పన్నెండేళ్ళు అవుతుంది మరి ఆర్టీసీలో ఫంక్షన్స్ ఏమైనా జరుగుతాయి కదా వాటికి మరి మీరు మీకు ఇంత టాలెంట్ ఉందని మరి వాళ్ళకి తెలుసా తెలుసా సార్ తెలుసా ఏమన్నా పాడారా పాడను సార్ ఇప్పుడు ఏవే ఫంక్షన్స్లో పాడేవాళ్ళు అదే రిటైర్ ఫంక్షన్స్లో అంటే మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత పాటలు రాయడం మెల్లిమెల్లిగా తగ్గిపోయిందా తగ్గిపోయింది సార్ తగ్గింది ఇంతకుముందు ఫ్రీగా రాసేవాడిని సార్ ఆడబాయినా కూర్చొని రాసుకునేవాడిని కానీ ఉద్యోగ రీతి అలసిపోతున్నారు అంటే డ్యూటీ రెండు రోజులు డ్యూటీ చేసి హార్డ్ సార్ అది బాగా అలసిపోతాం ఈ మధ్య వచ్చిన కరోనా పైన కూడా చాలా రాశాను సార్ కరోనా వలస కార్మికుల పైన అప్పట్లో ముంబైలో అక్కడ వలస కార్మికులు ఉన్నారు కదా అప్పుడు కూడా వాళ్ళ పైన కూడా రాశాను సార్ ఓకే కరోనా మీద ఏది పాడాలి కొయిదర్లు ప్రశ్న చెప్తారు ఆ నేపథ్యాన్ని తీసుకొని ఈ కరోనా అట్లా వస్తుందమ్మా ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది సార్ వెరైటీగా ఉండదని ఆ విధంగా అట్లా సార్ చెప్పమంటారా చెప్పండి యోగ శాస్త్రములు కర్మశాస్త్రములు వాస్తు శాస్త్రములు ఖగోళ శాస్త్రములు కాంతి శాస్త్రములు కుర్రు ఎమ్మ సాంఘిక శాస్త్రములు వృక్ష శాస్త్రములు రసాయన శాస్త్రములు జీవశాస్త్రములు భౌతిక శాస్త్రములు రాసి ఫలములు జీవ ఫలములు జాతక ఫలములు ఔషధ ఫలములు వైరాగ్య ఫలములు కుర్రు ఎమ్మ కుర్రుదు ప్రశ్న తల్లి ప్రశ్న ప్రశ్న అమ్మ యోగము కారకము లాస్యము చింతన మదన మాధ్యమాలు కుర్రు ఎమ్మ కుర్రో తల్లి కొండ దేవర నాన కోయిలమ్మల పాట కొండ కోనల తాన జరిగింది చెబుతాను తల్లి జరగబోయేది చెబుతాను నడుస్తున్నది చెబుతాను తల్లి నడవబోయేది చెబుతాను కుర్రో ఎమ్మ కుర్రో ఏడు కొండల ఎంకన్న బలుకు ఆ ఏడు కొండల ఎంకన్న బలుకు తల్లి పలుకమ్మ పలుకు పలకలేకుండా తల్లి ఇప్పుడు పలకనేకుండా తల్లి కుర్రు ఎమ్మ కుర్రో శ్రీశైలం మల్లన్న బలుకు పలకలేకుండడు తల్లి మౌనమే తలిసిండు కుర్రు ఎమ్మ కుర్రో యాదాద్రి నరసింహుడి బలుకు పలకలేకుండడు తల్లి నవ్వి సరిపెట్టిండు కుర్రు ఎమ్మ కుర్రో ఆ కలకత్త కాళికాంబ పలుకు నువ్వైనా పలుకు తల్లి పలకలేకున్న తల్లి కన్నీరు పెట్టింది ఈ దేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు మీరైనా పలకని తల్లి అంటే ఏం పలుకుతారు తల్లి ఓ అమ్మా వినుకో అమ్మా తల్లి వినుకో ఇదే చెబుతాను వినండి వినండి ఆ దేవుళ్ళు బలకరు ఈ దేవతలు బలకరు నా మాట వినుకో తల్లి ఎవరంగా చెబుతాను కొత్తగా వచ్చింది తల్లి కొత్తగా వచ్చిన తల్లి కొత్త జబ్బు తల్లి మనిషికే వస్తాది తల్లి మందులేని జబ్బు తల్లి మరిసిపోకే తల్లి కుర్రో ఎమ్మ కుర్రో తల్లికి వస్తది తల్లి పిల్లకొస్తుంది మగడకు వస్తుంది తల్లి మొసలకు వస్తుంది కుర్రాడికి వస్తాది తల్లి బుల్లికి తల్లి వినుకో ఎమ్మ తల్లి వినుకో ఎవరంగా చెబుతాను వినుకో తల్లి ఎవరంగా చెబుతాను వినుకో ఇది చైనాలో పుట్టింది తల్లి చడపురుగు తల్లి చడపురుగు కంటి కనిపించదే తల్లి కనిపెట్టి నిన్ను బట్టి పీడించునే తల్లి మనిషి నుండి మనిషికి మరీ వచ్చునే తల్లి ఇది ఒక రకమైన ఇది ఒక రకమైన వైరస్ ఏ తల్లి కరోనా వైరస్ తల్లి కుర్రు ఎమ్మ కుర్రో వినుకో తల్లి వినుకోయే తల్లి చెబుతాను అంటారా అట్లా వలస కార్మికుల మీద వలస కార్మికుల మీద అదేంటి అప్పట్లో బస్సులు కరోనా సమయంలో బస్సులు రెస్ట్రిక్షన్స్ కొన్ని వేల కిలోమీటర్లు నడిచారు సార్ ఆ జీవన విధానంలో నాకు చాలా బాధేసింది సార్ ఇట్లా ఒక సన్నివేశం మనసుకు దాటితే ప్రశాంతంగా ఉంటే రాయగలుగుతాను సార్ రాయలేను ఓ దయలేని దేవుడా మా బతుకులిట్ల రాసిన వముద నష్టపు దేవుడా ఓ దయలేని దేవుడా మా బతుకులు ఇట్ల రాసినా నష్టపు దేవుడా అయ్యో సావనేవ వా మాయదారి దేవుడా మేం బతకలేక బతుకులేక ఊరు వలస ఈ మాయదారి రోగం వచ్చి మనిషి చంపుతుండే మేమెట్లా బతుకులు ఇచ్చాలే ఎవనికెరుకు చేతుము ఓ దయలేని దేవుడా మా బతుకులు ఇట్లా రాసినవ మొద నష్టపు దేవుడా మా ఊరు నుండి బస్తీకొచ్చి బతుకులు ఇచ్చుతుంటిమి ఆ మురికి పని ముస్తి పని పాసి పండ్లు చేస్తుంటిమి ఏ పొద్దు కాడో రాతి లేలో ఇల్లు చేరుచుకుంటే ఈ ముసలోళ్ళ పసి పిల్లల కళ్ళ చూడనొస్తేమి ఆ పొద్దు మల పనులు చేరుతుంటిమి ఓ దయలేని దేవుడా మా బతుకులు ఇట్లా రాసినావా మొద నష్టపు దేవుడా మా ఊరు వెళ్ళి బోధమని మూట ముల్లి నెత్తికెత్తి ఈ పిల్లా జల్ల సంఖనేసి నడక దారి బడితేమే మా శంకలేమో వాసిపోయ బుధాలేమో నలిగిపోయా అబ్బా నడిసి నడిసి కాళ్ళు రెండు బొబ్బలు వచ్చి చితికిపోయా కంటికైన కాన రాదే మా ఊరేడ ఉందో గాని ఓ దయలేని దేవుడా మా బతుకులు ఇట్లా రాసినావ మొదనస్తపు దేవుడా ఈ మాయదారి రోగం వచ్చి మధ్య మనిషి చంపుతుండే మేమెట్లా బతుకులేడ్చాలే ఎవని కెరుకు చేతుము ఆ రైలు బాట బస్సు దారి కాలి నడిస్తే మీ ఆ అడవి బాయ కొండ బాయ గట్లంబడి నడిస్తే మీ నిధుల లేదు కూడు లేదు ఆకలిని చంపేస్తే ఆయాసం వచ్చి నేరసించి సొక్కిపోయి దేహమంతా ఓ దయలేని దేవుడా మా బతుకులు ఇట్లా ఏడ్చినావా మొద నష్టపు దేవుడా ఈ మాయదారి రోగం వచ్చి మనిషి చంపుతుండే మేమెట్లా ఫీల్ ఏడ్చాలో ఎవరికి అంతే సార్ ఆ టీవీలో హోటల్లో ఆ యొక్క బాధలను చూసి వాళ్ళు ఏడ్చి ఏడుపులు ఆ బిడ్డలని సంఖ్యలో ఎత్తుకొని వాళ్ళు పడే బాధల్ని అప్పట్లో రైళ్ళని రైళ్ళని బంద్ చేసేసారు ఒకసారిగా గంటసాల పాటలు ఏమన్నా ప్యారడీ రాసారా రాశాను సార్ ఓ సొగసరి సోకుల రాజా తెలుపవా ఓ విరిసిన వెన్నెల రోజా ఏమిటి నా మీద మనసే ఉందని పైన విసుగే లేదని ప్రేమ లేక రాశానే పెదవి దాటి పిలిశానే ನೀವು ರೇರಾದು ಅಂದಮೈನ ಚಳಿಕಾಡ ಮಂದ ಮೇಲೆ ನಾ ಪ್ರಿಯುಡ ಮುದ್ದುಲಿ ಅದ್ದೇ ಮರವರ ಕೌಗಿಲಿಲು ತನುವಂತ ಕಲಿಗಿಂದು ಪೂಲ ಓಜುನಿಯರು ಎಂಟರು ಜೂಲಿ ತಲುಪವೇ ఇక్కడ ఆ సీనియర్ క్యాండిడేట్ మీరేనా ఓకే సార్ జూనియర్ ఇంటర్ జూలీ ఎవరు సార్ జూలీ వెళ్తే లేదు సార్ లేదా లే ఓన్లీ క్రియేట్ క్రియేషన్ అంతే సార్ మీరు ఎవరిని ఇష్టపడలేదా చాలా రోజులు ఎక్కడ లేదు సార్ ఓన్లీ కష్టపడి చదవడమే లేదు కానీ అంతే సార్ ఎవరిని ఇష్టపడలేదు సార్ ఇక్కడ సార్ హాస్టల్ గే టు డాటు కోని వీళ్ళు దగ్గర లేచిపోయేదానికి ప్లాన్ చేశారు సార్ హాస్టల్ గేటు దాటు కోనిహి నాస్తా పుట్టు మానుకోనిహి నీ వచ్చా ప్రేమిక ఇష్టమైన నా చిలియా కష్టమేలే ఓ లేసి లేసిపోను పైసాలేదులే నా చేతుల్లో నా పర్సుల్లో పైసాలకి పౌరుందిలే ఓ జూనియరు ఇంటరు జూలి తెలుపవే సిని కూడా ఏమిటి నా మీద మనసే ఉందని ఇట్లా సార్ చాలా బాగా సార్ ఇంకా మీరు ఆ డిప్లొమా కంప్లీట్ అయ్యే లోపల త్రీ ఇయర్స్ మీద రాసేసారా ఇంటర్జాంతేసారి పని లేదు సార్ సార్ బొంబాయి అమ్మ బొంబాయి ఫ్రీలో సార్ బాలమరళి కృష్ణ నాకు అని మంచి ఈ నేను నా పాటలో సార్ ఎక్కువగా రాగాన్ని ఎక్కువ తీసుకుంటాను సార్ మీరు గమనిస్తారో లేదో ఎక్కువ రాగయుక్తంగా పాడాలనేది నా ఆలోచన ఆ రాగాన్ని చొప్పించాలి ప్రతి దాంట్లో ఒక మధురవైన దాన్ని దాన్నైతే నేను తీసుకోగలను సార్ నేనైతే తీసుకోలేను పెళ్ళి ముందే నీకు ప్రేమ రాసిన అక్షరాలు అర్థం కాక సంచి పారబోసిన ముందే నీకు ప్రేమ లేక రాసిన అక్షరాలు అర్ధంగాక సించి పారబోసిన కోడికారు కుర్రగాడు కన్నిముద్దు పెట్టిన ఆకతాయి ఆడపిల్ల అందమంత కందిన గొప్పకుంది మన ప్రేమ చెప్పుకుంది చిరునామా ప్రేమ జీవులం పారిపోములేం అలా ఇలా ఎలాగైనా ఒకటి కాక ముందే నీకు ప్రేమ లేక రాసిన అక్షరాలు అర్థం కాక చించి పారబోసిన ప్రేమ పాట పాడితే పెదవి పలుకొరించదా బామ పాట పాడితే లెక్కవా మనసు విప్పి పాడితే మేను పలకరించదా సొగ చూసి పాడితే సిగ్గు సింధులేయదా ప్రేమించి పాడితే పరువాలు పంచదా లాలించి పాడితే లైఫ్ పార్ట్నర్ అవ్వదా మురిపంతో పాడితే మరుమల్లివి లేదా కాకి పిల్లకేమి తెలుసు కామలేలలు ఈ సన్యాసికేం తెలుసు సంసారి సరదాలు ఇట్లా సార్ ఓకే చాలా బాగా పడారు చూసారు కదా వ్యూర్స్ ఇది ఇవాళ టాలెంట్ షో మీలోనూ ఇలాంటి టాలెంట్ ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నంబర్ తెలుసు కదా నైన్ జీరో వన్ జీరో టూ త్రీ జీరో ట్రిపుల్ టూ మరో వారం మరో ప్రత్యేకమైన అతిథితో మరో టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం